For more interesting videos, subscribe to Color Frames. Hello viewers, latest updates kosam Color Frames channel nu subscribe cheyandi. Notification kosam pakkane unna bell icon ni click cheyandi. Illu katti chudu, pelli chesi chudu antaru. Kani sini janalu matram pelli illu tho paatu cinema teesi chudu antaru. Anta kashtanga untundannamata cinema teeyadam. Aithe cinema complete cheyadam oka ettu, cinema release cheyadam maro ettu. Cinema promotion chesukune darlu kottaga alochinchi cinema ni o range ki teeskellochu ani chaala mandi darshakulu nirupincharu. అందరి దర్శకుల దారి వేరు, దర్శక ధీరుడు రాజమౌళి దారి వేరు. తన మైండ్తో ఆడియన్స్ని థియేటర్కి ఎలా రప్పించుకోవాలో తెలుసు. అలా అన్ని మార్గాలు ఆలోచించి బాహుబలిని ప్రపంచవ్యాప్తంగా 1 స్థానంలో నిలిపాడు. ఇప్పుడు బాహుబలి 1, బాహుబలి 2 రిలీజ్ చేసేందుకు ఓ మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. బాహుబలిపై దర్శక ధీరుడు వేస్తున్న సరికొత్త ప్లానింగ్స్ ఏంటో తెలియాలంటే ఈ వీడియోపై ఒలుక్కేయాల్సిందే. బాహుబలి సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. బాహుబలి విషయంలో రాజమౌళి ఆలోచనలదే అగ్రస్థానం. సినిమా గురించి పబ్లిక్ మాట్లాడుకోవాలంటే ఏం చేయాలో తనకు బాగా తెలుసు. ఎంతో బిజినెస్ స్ట్రాటజీ అప్లై చేసి బాహుబలిని జాతీయ స్థాయిలో భారతీయ సినిమాకు బ్రాండ్ గా నిలబెట్టారు. రాజమౌళి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉంటూ కూడా బాహుబలి గురించి సరికొత్త ఆలోచన చేశారు. ఇప్పటికే టీవీలో చాలాసార్లు బాహుబలి 2 భాగాలుగా చూశారు జనాలంతా. టీఆర్పీ రేటింగ్ లో బాహుబలి 1 స్థానంలో దూసుకెళ్లింది. ఇప్పటికే పబ్లిక్ బాహుబలి సినిమాని చూసి ఎంజాయ్ చేశారు. ఇలాంటి టైంలో బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ 2 కలిపి ఒకే సినిమాగా రిలీజ్ చేద్దామని ప్లాన్ తో ఉన్నట్టు తెలుస్తోంది. బాహుబలి 1 ఇంటర్వెల్ వరకు బాహుబలి 2 సినిమా సెకండ్ హాఫ్ గా ట్రిమ్ చేసి 2-2.5 గంటల సినిమాగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. తమిళ్లో ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగులో కూడా సెన్సార్ జరగనుంది. చూశారు కదండి దర్శక ధీరుడి మార్కెటింగ్ స్ట్రాటజీ, పబ్లిక్ పై ఎలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. 2 భాగాలు కలిపి 2.5 గంటల సినిమా అంటే కత్తి మీద సామే. అయినా సరే తన టాలెంట్ తో కొత్త సీన్స్ కూడా యాడ్ చేయొచ్చు, ఏదైనా మ్యాజిక్ కూడా జరగొచ్చు. ఏదేమైనా బాహుబలి మళ్ళీ భారతీయ సినిమాపై అలరించడం ఖాయం. రాజమౌళినా మజాక. ప్రస్తుతం దర్శక ధీరుడు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ట్రిపుల్ ఆర్ షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో పాటల చిత్రీకరణలో ఏమో బిజీగా ఉన్నారు. మరి బాహుబలి రీరిలీజ్ పై ఆయన ఆలోచనలు విజయవంతమైతే ఫస్ట్ టైం 2 సీక్వెల్స్ కలిపి ఒక సినిమాగా రిలీజ్ చేసిన మొట్టమొదటి భారతీయ దర్శకుడుగా చరిత్రకెక్కడం ఖాయం. మరి రాజమౌళి ఆలోచన ఎలా ఉందో, ఈ రీరిలీజ్ నిజమైతే ప్రభాస్ అభిమానులకే కాదు యావత్ సినీ ప్రేక్షకులకు పండగే పండగ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Please subscribe to Color Frames. Subscribe to Color Frames. Subscribe to Color Frames. Please subscribe to Color Frames. Please do subscribe Color Frames. Please subscribe to Color Frames. Color Frames subscribe చేయండి. Please subscribe Color Frames. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి.